బచ్చన్నపేట మండలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మహిళలకు వివోఏలకు నిరక్షరాస్యత నిర్మూలనకై తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిఎం విఎల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు సీఈఓ సెల్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి సంఘాలకు ఆర్థిక అక్షరాస్యత పైన ట్రైనింగ్ అనేది 21 తారీఖు నుంచి 27 తారీఖు వరకు మేము బచ్చన్నపేట నిర్వహిస్తున్నాము. ఈ ట్రైనింగ్లన్నీ కూడా మన జిల్లా స్థాయిలో అన్ని మండల సమైక్యాలలో పాలక వర్గ సభ్యులకు గ్రామ సంఘ విఓఏలకు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 5 ఎందుకు నిర్వహిస్తున్నామంటే, సభ్యులందరూ కూడా ఇప్పటి వరకు సంఘాలన్నీ కూడా చాలా పటిష్టంగా అయ్యి ఒక్కొక్క సంఘానికి 7.5 లక్షల వరకు లోన్లు తీసుకుని అసెట్ క్రియేషన్ యూనిట్స్ బేస్డ్గా మేము పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో బ్యాంకులన్నీ కూడా 10 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా లోన్లు ఇవ్వడానికి మా మహిళా సంఘాలు ముందుకొస్తున్నాయి. కాబట్టి దీన్ని మేమంతా కూడా డిజిటలైజేషన్ చేసి హెచ్ఎల్పీల ద్వారా హౌస్ హోల్డ్ లైవ్లీహుడ్ ప్లాన్ ద్వారా ఎంసీపీ చేసుకుని ఆ సంఘము ఎవరికైతే అప్పు కావాలనో వాళ్ళే అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ సమానంగా పంచుకునేది అనేది లేకుండా ఎవరికైతే అప్పు అవసరమో సీసీఎల్ క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా బ్యాంకులు మన చిన్న సంఘాలకు అందరికీ కూడా రుణ సదుపాయం కల్పిస్తుంది. కాబట్టి 6 నెలల తర్వాత ఏ సంఘమైనా కూడా అప్పు పొందడానికి అర్హత కలిగి ఉన్నది. 6 నెలల వరకు మన సీనియారిటీని బట్టి అప్పు తీసుకోవచ్చు. ఆ సంఘానికి 7.5 లక్షల వరకు కూడా అప్పు దొరుకుతుంది. ఆ తీసుకున్నటువంటి అప్పును కూడా అసెట్స్ గ్రౌండింగ్గా యూనిట్ బేస్డ్గా చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఏదైనా యూనిట్ ఉన్నప్పుడు డిజిటలైజేషన్ లేకుండా, ఇప్పుడంతా కూడా డిజిటలైజేషన్ చేసి సిస్టంలో అప్లోడ్ చేసుకుని మొత్తం కూడా స్టేట్ లెవెల్లో మహిళా సంఘాలు ఏమేమి యూనిట్స్ను పెంపొందించుకున్నాయి బ్యాంకు లోన్ల ద్వారా ఆ యూసీ సిస్టమ్ను అప్లోడ్ చేయడము, కరెక్ట్గా వాళ్లకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీని చేపట్టడము, ఇప్పుడు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏవైతే లైవ్లీహుడ్స్ వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్నదో దాని మీద మేము పనిచేయడం అనేది జరుగుతుంది.